ఇక టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ మిమ్మల్ని అడగాలి. టూ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్ యు ఏ హిందూ ఆర్ క్రిస్టియన్? ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లీజ్. ఆర్ యు ఏ హిందూ ఆర్ క్రిస్టియన్? ఇదేమిటి మతాల గురించి మాట్లాడుతున్నారు వరలరామయ్య గారు అంటే దానికి ఇదే ఇంపార్టెంట్. ఆర్ యు ఏ హిందూ ఆర్ క్రిస్టియన్? మీరు మొన్న బ్రహ్మోత్సవాలకి మీరు పట్టు వస్త్రాలు స్వామి వారికి అర్పించినారు. 30 అర్పించినప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఇచ్చారా? బికాజ్ మీరు క్రిస్టియన్, జనానికి అందరికీ తెలిసింది మీరు క్రిస్టియన్ అని. మీరు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి కదా, నాకు హిందూ మతం మీద నమ్మకం ఉన్నది, నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను, అందుకే ఈ దేవుడి దగ్గరికి వచ్చాను. మీరు డిక్లరేషన్ ఇచ్చారా? సమాధానం చెప్పాలా? టిటిడి చైర్మన్ సమాధానం చెప్పాలా? డిక్లరేషన్ తీసుకున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ దట్ ఈవో సమాధానం చెప్పాలి. డిక్లరేషన్ ఇచ్చారా? నంబర్ టూ, ఎవరైనా హిందూ సంప్రదాయం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం వరకు కూడా దేవాలయం అవును కదా, దేవాలయాల దగ్గరికి వెళ్ళాలి, దేవాలయంలోకి వెళ్ళాలి. ఎంత ప్రధానమైన కార్యక్రమం మీరు ఈ అంటూ ఉండగా మార్చుకోండి అంటారు. ఈ అంటూ ఉండగా మీ సొంత బాబా చనిపోయి 1 సంవత్సరం పూర్తి అవ్వకపోతే మీరు ఎలా వెళ్తారు దేవాలయంలోకి? మీరు ఎలా వెళ్తారు దేవాలయంలోకి? ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ ప్రధానమైన రోజున మీరు పట్టు వస్త్రాలు స్వామివారికి ఎలా సమర్పిస్తారు? ఓకే, మీరు హిందూ అనుకుందాం, హిందూ అయితే దంపతులు ఇద్దరు ఇవ్వాలి కదా, భార్యాభర్తల ముఖ్యమంత్రి గారు వారు సత్యమని ఇద్దరూ దేవాలయానికి వెళ్ళి స్వామివారికి సమర్పించాలి కదా. మీ శ్రీమతి గారు రాలేదే, మీరు హిందువా? దీని గురించి ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ నాకు తెలిసింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దీని గురించి, ఎందుకంటే సాంప్రదాయాలు చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యంగా హైందవ మతంలో సాంప్రదాయాలు చాలా సిస్టమేటిక్ గా ఫాలో అవుతారు. సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పుకొని నేను అడుగుతున్నా. సాంప్రదాయాలు కాదని ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి రాజకీయం కాదు, ఇది మత సాంప్రదాయం. ఈ కనకదుర్గం అమ్మవారి ప్రతి మూలా నక్షత్రం రోజున దసరా సందర్భంలో మూలా నక్షత్రం రోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మూలా నక్షత్రం రోజున. మూలా నక్షత్రం రేపు అమ్మవారు సరస్వతి దేవి అలంకారం, మూలా నక్షత్రం రేపు, అమ్మవారు వెలసిన దగ్గర నుంచి కూడా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆనవాయితీ ఆచారం నడుస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారట ఏదో అర్జెంట్ పడుందట, ఈరోజు 3 గంటలకు వెళ్ళి ఈ రోజున మహాలక్ష్మీదేవి అవతార అలంకారం రోజున ఈ రోజు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారట ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ చోద్యమండి? అమ్మవారి దేవాలయంలో ఉన్న సాంప్రదాయాన్ని తిరగరాస్తారా మీరు? మీరు ఒక క్రైస్తవ మత ఆచారాన్ని పాటించే వ్యక్తిగా ఉంటూ హైందవ మత ఆచారాన్ని తిరగరాయటానికి ప్రయత్నం చేస్తారా? తప్పు కదా, ఎవరి ఆచారాల్లో మనం వేలు పెట్టడానికి లేదే. మూలా రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన మీరు ఈ రోజు సమర్పిస్తారా? మహాలక్ష్మీదేవి అలంకారం రోజున, సరస్వతీదేవి అలంకారం రోజున, మూలా నక్షత్రం రోజున అమ్మవారికి మీరు సమర్పించాలి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? సాంప్రదాయాలకు విరోధం కలుస్తున్నారా? సాంప్రదాయాన్ని పాటించమా మనం? హైందవ మత భక్తుల
కాబట్టి అధికారులు ఈవోలు ఎవరిస్తారు? అది కాదని చెప్పి మీరు ఇవ్వటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు. వీటన్నింటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. ముఖ్యమైనది మీరు ఆ రోజున తిరుమల తిరుమల దేవస్థానంలో మీ బాబా చనిపోయే అన్నీరైనా కూడా మీరు వెళ్ళటం చాలా తప్పది, వెళ్లకుండా ఉండవలసింది. మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటం రెండో తప్పది. సాంప్రదాయాలు తిరగడానికి కరెక్ట్ కాదు, సతీ సమేతంగా వెళ్ళుండవలసింది. నిజంగా ఐదవ సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి మీరైతే ఎక్కడ కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని కూడా మూల నక్షత్రం రోజున అమ్మవారి జన్మదిన జన్మ నక్షత్రం అది, ఆ రోజున మీరు వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. కానీ ఆచారాన్ని తిరగ రాయటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున మీరు వెళ్ళకండి ముఖ్యమంత్రి గారు. రేపు మీరు వీలు కాకపోతే మీ దేవాలయ మంత్రులు లేకుంటే అఫీషియల్స్ ను ఎవరైనా పంపించండి అని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మీరు చుట్టూ ముద్దాయిలు పెట్టుకొని లేకుంటే గతంలో కేసు ఉన్న వాళ్ళందరినీ పెట్టుకొని శామ్యుల్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ ఆయన కూడా తెచ్చి పెట్టుకున్నాడు, ఆయన కూడా ఎక్కువ ఏంటి వెళ్ళిపోతుంది సార్ ముఖ్యమంత్రి గారు. అందుకనే నేను ఈ 11 కేసులో రివ్యూ చేసి రాష్ట్రపతులకు చెప్పాలా, 5 కేసులు మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు పెట్టిందో రాష్ట్రపతులకు చెప్పాలా, 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎందుకు సీజ్ చేసిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్రపతులకు చెప్పాలి, మీరెందుకు 5వ సాంప్రదాయాన్ని త్రోసి రాదనుకున్నారో మీరు రాష్ట్రపతులకు తెలియచేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్, ఐ విల్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరీబడి.